नमस्कार केनी न्यूज़ की स्वागत कांग्रेस प्रभुत्वं राष्ट्र प्रजल पै भारं मोपालनि चूस्तोंदनि माजी एम्मेल्ये गंप गोधन अन्नारु एल्आरएस वल्ल प्रजलु इब्बंदुलु पडतारनि चेप्पारु गत प्रभुत्वानि विमर्शिंचिन नायकुलु इप्पुडेंदुकु एल्आरएस अमलु चेस्तुन्नारनि प्रश्निंचारु गतंलो कांग्रेस इच्चिन माट प्रकारमे 20 लक्षल कुटुंबालकु उचितंगा एल्आरएस चेयालनि डिमांड् चेशारु बीआरएस वर्किंग प्रेसिडेंट केटीआर पील मेरे को माजी एमएलए गंप गोधन आध्र्यन कामारे जिला केन्द्र में मुनपाल कार्य मुझे धर्ना चप्पार निरसन में बीआरएस जिला अध्यक्ष एमके मुजीबुद्दीन मुनपाल चर्पर्सन निटू जानवी प्रजाप्रतिनिधु नेता प्रतिपक्ष में उट्टी विक्रमारक उत्तम कुमार रेड्डी कोमटर वेंकटरेड्डी सीतक्क एलआरएस पेर तो प्रजल नीचे 20,000 कोट्ल वसूल कांग्रेस सरकार सिद्धमैंदनि आरोप गतंग्रेस इच्छा प्रकार 25 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలన్నారు ఎలాంటి ఛార్జీలు వర్తింపజేయకుండా ఉచితంగా లేవట్ రెగ్యులేషన్ స్కీమ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మనం 14 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 2014 ఎన్నికల్లో మనం ప్రజల ముందు పోయినప్పుడు ప్రజలు 2 సార్లు 14 18 2 సార్లు మనకు అవకాశం ఇచ్చి అధికారం ఇస్తే పేద ప్రజల కోసం మధ్య తరగతి ప్రజల కోసం రైతుల కోసం एनो भारत देश प्रपंच नूत कार्यक्रम अमल मेट प्रभुत्ण प्रभुत्म भारत देश चरत्र निचिपैं अच्छी कांग्रेस पार्टी मूड संवस कॉलो नमदो तारीख ना प्रभुत्म अमदर ना सोनिया पुटन रोजुना 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది నేను అడుగుతున్న రైతు సోదరులు ఎవరికైనా ఒక్క రూపాయి రుణమాఫీ చేసిందా నేను అడుగుతా ఉన్నాను అదే కాదు పేదలకు అమ్మలకు ఇస్తే బుద్ధులకు పడతా ఉన్నాను ఇయాల కేసీఆర్ గారు రైతులు బాగుపడాలని రైతు బంధు కార్యక్రమం తీసుకొచ్చి 2 పంటలకు 6 నెలలకు ఒకసారి వ్యాసంగి పంటకు వాచకాలం పంటకు 10,000 చొప్పున టైం కు ఇంగ్టింగ్ మని మీ సెల్ఫోన్ వల్ల డబ్బులు వేసినటువంటి నాయకులు మన కేసీఆర్ గారు ఇయాల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలైంది యాసంగి పంట ఇంకా కొద్ది రోజులైతే కోతకు వస్తుంది ఒక్క రూపాయి రాలే ఒక 3 ఎకరాల లోపల ఉన్న వాళ్లకు ఇయాల రైతు బంధు చేసింది తప్ప మిగతా వాళ్లకు ఒక్క రూపాయి ఇవ్వలేదు నేను వెళ్తా ఉన్నాను కరెంటు పరిస్థితి ఏ విధంగా పోతుందో మన గ్రామాలలో చూస్తా ఉన్నాం మొదలైంది మార్చి నెలకే ఈ రకంగా కరెంట్ ప్రాబ్లం స్టార్ట్ అయింది రైతు బంధు రావట్లేదు పెన్షన్స్ ఇవ్వట్లేదు చాలా రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నాం ఇయాల మన అధికారంలో రాకముందు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది ఇందాక మిత్రులు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గాని కోమటి రెడ్డి అయితే డైరెక్ట్ హైకోర్టుకు పోయి ఎల్ఆర్ఎస్ ఫీజు ఉండొద్దు అని హైకోర్టులో తీసేసి ఇయాల ఆయనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవ్వరు కూడా మీరు సెల్ఫోన్ లో పెట్టింది విన్నారు ఆయన మన్న మాటలు ఎవ్వరు కూడా ఒక్క రూపాయి కట్టబాకండి మీకు మేము పూర్తిగా మాఫీ చేస్తున్నామని చెప్పిండు ఇయాల నువ్వే ఆర్థిక మంత్రి ఇయాల 20,000 కోట్ల రూపాయలు పేద ప్రజల మీద మధ్య తరగతి ప్రజల మీద ఏ విధంగా భారం వేస్తున్నారు దీనికి సమాధానం చెప్పాలి వెంటనే ఈ ధర్నా సందర్భంగా ఎల్ఆర్ఎస్ లో ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా రెగ్యులరే చేయాలని ఈ ధర్నా డిమాండ్ చేస్తుంది 44,000 మంది రెగ్యులరైజేషన్ కోసం పెట్టుకున్నారు ఈ మొత్తం అప్లికేషన్లతోని 20,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయం వస్తుంది ఆ రోజు కేసీఆర్ చేసేనేమో ప్రజల రక్తమాంసాలు తింటున్నారు ఈ కేసీఆర్ అని చెప్పిందే ఎవరు కట్టొద్దు అని చెప్పారా ఆలోచన చేయండి గవర్నమెంట్ తప్పకుండా విత్డ్రా చేయాలి ఏదైతే పేదలు మధ్య తరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఎల్ఆర్ఎస్ నయా పైస లేకుండా ఇలా రెగ్యులరైజ్ చేయాలి వాళ్ళ భూములు వాళ్ళ ప్లాట్లు అనే సంగతిని మేము డిమాండ్ చేస్తూ రేపు మిత్రులారా
రేపు 11 గంటలకు ఆర్డీఓ కు మీ వినతి పత్రం ఇస్తాం, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాం రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి దాన్ని కూడా పాల్గొనాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నా తోటి కార్యకర్తలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేపట్టినట్టుగా ఎల్ఆర్ఎస్ చేయాలని డిమాండ్ చేశారు. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పై కాంగ్రెస్ సర్కార్ మోసపూరిత వైఖరిని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలంటూ డిమాండ్ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి రాగానే ప్రజల నడి విరిచేందుకు సిద్ధం కావడం పట్ల బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ సర్కార్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టేందుకు దశల వారీగా ఆందోళనకు సన్నద్దమవుతోంది. ఈ క్రమంలో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేపట్టారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఎల్ఆర్ఎస్ ను తీసుకొచ్చినప్పుడు అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు అనధికారిక లేఅవుట్లలోని ప్లాట్లను ఉచితంగానే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి రాగానే ఎలాంటి ఛార్జీలు అవసరం చేయకుండానే రెగ్యులరైజ్ చేస్తామని కూడా ప్రకటించారు. ఎన్నికలకు ముందు ఉచితంగా ఎల్ఆర్ఎస్ ను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు ఫీజులు వసూలు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్కోట నియోజకవర్గంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. గతంలో ఎల్ఆర్ఎస్ వద్దు, భూములను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామన్న కాంగ్రెస్ పార్టీ నేడు మాట తప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు అడ్డగోలుగా మాట్లాడిన నేటి కాంగ్రెస్ మంత్రులు ఇప్పుడు నోరు ఎందుకు విప్పడం లేదని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ అంటే ప్రజల నుంచి డబ్బులు దోచుకోవడమే అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రజల నుంచి ఎందుకు డబ్బులు దోపిడీ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేసే వరకు ప్రజల తరపున ప్రభుత్వంపై పోరాడతామని నిర్ణయించారు. అంతకుముందు ప్రశాంత్ రెడ్డి స్థానిక ఎమ్మార్కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ పరంగా కానీ అధికారుల పరంగా కానీ రిజిస్ట్రేషన్ కాకుంటే ఇలాంటి కార్యక్రమం తీసుకున్నందుకు, మరి వల్ల ప్రతిపక్ష పార్టీగా మనం చేస్తున్నందుకు గర్వపడుతూ, మరి ఏదైతే మరి ఎలక్షన్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ పర్యటించారు. ఇందులో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి, రాజీవ్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. శానిటేషన్ సిబ్బంది నిత్యం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేయాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. శానిటేషన్ సిబ్బంది నిత్యం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేయాలని సూచించారు. ఆసుపత్రిలోని వివిధ వార్డులను పరిశీలించారు. రోగులు వ్యర్థ పదార్థాలను చెత్త డబ్బాలోనే వేయాలని చెప్పారు. శానిటేషన్ ఏజెన్సీ పనులను ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలని సూచించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆర్ఓ ప్లాంట్ నుంచి వచ్చే వృధా నీటిని ఇతర పనులకు వినియోగించాలని చెప్పారు. కొత్త గదుల నిర్మాణం వద్ద ఉన్న ఇసుక కంకరను తొలగించి రోడ్డును లెవెల్ చేయాలని తెలిపారు. పనికిరాని వసతులను తీసివేయాలని సూచించారు. మార్చురి గదిని పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అనంతరం రాజునగర్లోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో ఉన్న మందుల వివరాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి, ఆర్ఎంఓ శ్రీనివాసరావు, స్థానిక కౌన్సిలర్ గిరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అదర్వైజ్ అంతా కలిసి అర్థం లేదు.
సో దానికి నెలలో ఒకసారి ఫుల్ క్లీన్ నీళ్ళు తక్కువ అది కూడా ఆరో ప్యాన్ నుంచి వృధా అవుతుంది మన అట్లా ట్యాంక్స్ ఇంటెక్స్ ట్యాంక్స్ కొనేసి దాని నుంచి పైప్ లైన్ రన్ చేయాల్సి ఉంది అంతే సో డయాలిసిస్ వేస్ట్ వాటర్ దాంట్లో జమ అవుతుంది దాని నుంచి టాయిలెట్స్కి వాషింగ్కి అట్లా ఇవ్వాలి దెన్ పిఓపి వార్డ్ అది పోస్ట్ ఆపరేటివ్ వార్డ్ అక్కడ రూప్ ఇష్యూ ఉంది ఇప్పుడు మనం మాట్లాడినాము దెన్ వాటర్ ట్యాంక్ విత్ 8 పుష్ ట్యాప్స్ పడతారండి అది అట్లా ఉట్టిగా పడి ఉంది కదా రోజు వచ్చి వంట తీసుకొని మీరు ఇచ్చేసి వెళ్ళిపోతారు కానీ సరి చేయవచ్చు కదా చేస్తే చేయాలి చేయవచ్చు అనుకుంటే చేయవచ్చు సో అది చేయండి అంటే మొత్తం నాకు ఎక్కడ కనపడాలంటే ఇది అన్నం ఇది పప్పు ఇంకా ఏదైతే సామాన్ అట్లా క్లియర్ కట్ తర్వాత కిచెన్ లో కూడా మొత్తం అది క్లీన్ ఉండాలి అక్కడ కూడా ఉన్నాయి అక్కడ కూడా ఉన్నాయి అది పనికి రావంటే పడి రైతులు సేంద్రీయ విధానంలో పంటలు పండించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు అధిక దిగుబడులను సాధించేందుకు పాటించాల్సిన పద్ధతులపై సలహాలు సూచనలు తెలుసుకునేందుకు రైతు నేస్తం దోహదపడుతుందని చెప్పారు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకుని ప్రతి రైతు ఆర్థిక అభివృద్ధి సాధించాలని కోరారు
రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థను అనుసంధానం చేస్తూ రైతు నేస్తం పేరిట రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం వర్చువల్ ద్వారా శ్రీకారం చుట్టారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా తాడవే మండలం ఎర్రపాడు రైతు వేదిక నుంచి కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇతర వ్యవసాయ అనుసంధాన శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందేశాలను, ఆదర్శ రైతుల అనుభవాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్థానిక రైతులతో కలిసి ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతను సాగు రంగానికి అనుసంధానం చేస్తూ రైతుల సమస్యలను సత్వరం పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. తొలి విడతగా 110 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థను సమకూర్చడం జరిగిందన్నారు. దశల వారీగా వచ్చే ఉగాది నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 2601 రైతు వేదికలకు దీన్ని విస్తరించనుందని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు ప్రతి మంగళ శుక్రవారం నాడు వారంలో 2 రోజులు నిష్ఠాతులైన వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారులను సంప్రదించి తమ సమస్యలను వారి దృష్టికి తెచ్చి పరిష్కరించుకునే వెసులుబాటు ఏర్పడిందన్నారు. ప్రధానంగా పంటల సాగుకు అయ్యే పెట్టుబడిని తగ్గించుకోవడం, నూతన బంగళాల తయారీ, ఆధునిక దిగుబడులను సాధించుకునేందుకు పాటించాల్సిన పద్ధతులపై సలహాలు సూచనలు మెలకువలు తెలుసుకునేందుకు రైతు నేస్తం దోహదపడుతుందన్నారు. పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని సూచించారు. ఇప్పుడు ప్రకటనలు. కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్ నందు ఇప్పుడు స్త్రీలకు, పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్, గంజ్ గేటుకు ఎదురుగా రామారెడ్డి రోడ్, కామారెడ్డి. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఉంటుందని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణాతార్ అన్నారు. మరోసారి మోదీ ప్రధాని కాగానే చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేస్తుందన్నారు. దేశంలోని మహిళలందరూ బీజేపీ వెంటనే ఉన్నారని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ శాఖ పిలుపు మేరకు పశ్చిమ బెంగాల్లో నిర్వహించిన నారీ శక్తివందన్ ముగింపు సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం శివాయిపల్లిలోని రెడ్డి కళ్యాణ మండపంలో మహిళలు వర్చువల్గా వీక్షించారు. సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు అరుణాతార మాట్లాడారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మహిళలకి అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ఆవాస్ యోజన, సుకన్య సమృద్ధి యోజన, ముద్రా రుణాలు, ఇలా అన్ని పథకాలలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మరోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ కాగానే చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేస్తారని చెప్పారు. దేశంలోని మహిళలు బీజేపీ వెంటే ఉన్నారన్నారు. ఈసారి బీజేపీకి 370 సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
బాన్స్వాడ మున్సిపాలిటీలో అసలు ఏం జరుగుతోంది? ఇటీవల మొక్కల కోసం ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా నేడు కలుషిత నీరు ప్రజలకు అందిస్తున్నారని గరం అవుతున్నారు. బాన్స్వాడ పట్టణ శివార్లోని మంజిర నది నుండి చింతల్ నాగరం పరిధిలో ఉన్న ఫిల్టర్ బెడ్లో ఇసుకతో ఫిల్టర్ చేసి పరిశీలించి మున్సిపల్ ఆధ్వర్యంలో పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించాలి. కానీ ఫిల్టర్ బెడ్లో సంవత్సరాల కొద్ది ఇసుక మార్చకుండా పాకుర్తో ఉన్న నీరు బాన్స్వాడ ప్రజలకు అందిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం. కానీ మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంతో బాన్స్వాడ ప్రజలకు పాకురు పట్టిన నీరు తాగిస్తున్నారు. ఈ వీడియోలు చూస్తేనే బాన్స్వాడ ప్రజలకు ఎలాంటి నీరు సరఫరా అవుతుందో తెలుస్తుంది. 80% రోగాలు కలుషిత నీరు వల్లే వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే బాన్స్వాడ పేద ప్రజలకు కలుషిత నీరు త్రాగాల్సి వస్తుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలం వస్తూ ఉంది. ఎండాకాలం చాలా తీవ్రంగా ఉన్నాయి. కానీ బాన్స్వాడ పట్టణంతో పాటు ఒక 6 గ్రామాలకు నీరు అందించే చింతల్ నగరం దగ్గర ఫిల్టర్ బెడ్ ఉంది. ఆ ఫిల్టర్ బెడ్ లో మొత్తం పాక్రు మొత్తం నీళ్ళు పైన ఉంటుంది. ఆ నీళ్లకు కనీసం ఇసుక ప్రతి 6 నెలలకు ఒకసారి చేంజ్ చేసి నీళ్లు, అక్కడ 3 బావులు ఉంటాయి, దాంట్లో ఫిల్టర్ అవ్వకుండా అయిన తర్వాత బాన్స్వాడ పట్టణ ప్రజలకు గ్రామాల్లో ఉన్న ప్రజలకు నీరు అందించాలి. దాని అధికారుల నిర్లక్ష్యం మూలంగా మొత్తం 10 సంవత్సరాల తరబడి ఇసుక చేంజ్ చేయలేదు. మొత్తం దరిద్రంగా నీరు కంపు వస్తూ ఉన్నాయి. పొద్దున పూట నీరు పట్టుకుంటే కంపు వాసన వస్తున్నాయి. అదేవిధంగా ఒక రకమైన నీరు తెల్లగా వచ్చే నీళ్ళని ఒక రకమైన నీరు కలర్లో వస్తా ఉన్న నీరు. దయచేసి మేము బాన్స్వాడ పట్టణ ప్రజలుగా మేము ఒకటే కోరుతా ఉన్నాము, అధికారులు ఏదైతే నీరు అందించాలని ప్రభుత్వం మంచినీరు, ఎండాకాలం తీవ్రంగా ఉంది, ఎండలు మంచినీరు అందించాలి, అందుకోసం కమిషనర్ గారు వెంటనే ఈ చొరవ తీసుకొని మంచినీరు అందించాలని చెప్పేసి మేము అధికారులకు మున్సిపల్ కమిషనర్ గారికి డిమాండ్ చేస్తా ఉన్నాము. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి కేనే ప్రతిక్షణం ప్రజాపక్షం.